अनपुर श्रीकृष्ण देवराय यूनिवर्सिटी विद्लैन सर्क्युर् विवादास्पद इवे नागना एसके यूनिवर्सिटी धन्वंतरी महामृत्युंजय शांति होम निर्वहन उद्योग स्वच्छंद पागन अंदम चंद सर्क्युर् विद्लैन बोधन उद्योग रूपये बोधनेतर सिबंदी वूपाय से सर्क्युर् विद्लैन दीन उद्योग अभ्यंतरा व्यक्तम విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని సోపులను తయారు చేస్తున్నారా? అయితే మీ సోపులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. ఎస్కే యూనివర్సిటీలో మహామృత్యుంజయ శాంతి భావం సంబంధించి ఏదైతే ఉందో 6 తారీఖు విడుదల చేసిన సర్క్యులర్ వివాదాస్పదమైంది. ప్రస్తుతం మనము యూనివర్సిటీలోని రిజిస్టర్ ఛాంబర్ వద్ద ఉన్నాం. రిజిస్టర్ లక్ష్మయ్య ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సర్క్యులర్ ఈ నెల 6 తారీఖు ఇచ్చారు, ఏమని ఇచ్చారు? ఆ సర్క్యులర్లో ప్రధానంగా ఏముంది? నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ వరుసగా చనిపోతున్నారు కాబట్టి, వాళ్ళు చాలామంది భయాందోళన ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోరిక మేరకు మరియు మా హానరబుల్ వీసీ గారి డైరెక్షన్ మేరకు మహామృత్యుంజయ శాంతి హోమం జరపదలుచుకున్నారు. ఆ హోమంలో ఎవరైతే వాళ్ళ పేరు మీద చేయదలుచుకున్నారో, మహామృత్యుంజయ మంత్రం వాళ్ళ పేరు మీద చేయదలుచుకున్నారో, వాళ్ళు మాత్రమే 100 రూపాయలు కట్టాలి. టీచింగ్ స్టాఫ్ అయితే 500 కట్టాలి. ఇందులో ఎటువంటి బలవంతం లేదు, చావుని ఎవరు ఆపలేరు. కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కోసము ఆ భగవంతుని ప్రార్థన ఇది. ఓన్లీ భగవంతుని మనం ఎట్లాగూ దేవాలయంకు వెళ్ళి మనం దేవుణ్ణి ప్రార్థిస్తామో, నా యొక్క ఆయుష్ ఆరోగ్యాలు పెంపొందాలని, అదే పంతాలోనే ఇక్కడ హోమము చేయాలని ప్రపోజల్ పెట్టినాం. సరే, ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? ఈ చనిపోయిన సంబంధించి ఎలా డిసీజ్లో చనిపోయారు? వీళ్ళకి సంబంధించి ఎందుకు మీరు శాంతి హోమం నిర్వహించాలని తలపెట్టారు? గత 2 ఏళ్ళ నుంచి చూసుకుంటే నాకు తెలిసి 10 మంది దాకా చనిపోయారు. ఎక్కువ భాగాలు నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ చనిపోయారు. కొంతమంది లివర్ ఫెయిల్యూరు, కొంతమంది హార్ట్ అటాకు, కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్స్తో, కొంతమంది మానసికంగా చనిపోయారు. వీళ్ళందరికీ వరుసగా చనిపోతున్నారు కాబట్టి, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కూడా భయాందోళన ఉన్నారు కాబట్టి, ఏమన్నా శాంతి హోమం జరిపితే ఆ భగవంతుడు, ఆ మహామృత్యుంజయుడు, అంటే మహామృత్యుంజయుడు ఏమన్నా వీళ్ళ యొక్క జీవిత కాలాన్ని పెంపొందించగలడేమోమని అని ప్రార్థన చేయడానికి మాత్రమే ఈ శాంతి హోమం. సో యూనివర్సిటీ ప్రాంగణంలో ఇలాంటి శాంతి హోమాలు నిర్వహించకూడదని చెప్పి ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఒక యూనివర్సిటీ ప్రాంగణంలో హోమం చేయడాన్ని ఈ విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు వ్యతిరేకం, దీన్ని ఎలా చూస్తారు? ఇది మనం ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఒకడే, అల్ల కావచ్చు, యెహోవా కావచ్చు, భగవంతుడు అనేవాడు ఒకడే. ఏం శివుడు అంటే కనుక ఒక హిందూ మతానికే లేదు. శివుడు అంటే కనుక మెడిటేటరు. శివుడు మీన్స్ మెడిటేటరు, అంటే ధ్యానపరుడు, ఆదియోగి. ఎవరైనా ప్రార్థించవచ్చు, హిందువులు ప్రార్థించవచ్చు, నాట్ ఓన్లీ హిందువులు, నాట్ ఓన్లీ క్రిస్టియన్లు, నాట్ ఓన్లీ ముస్లింలు, ఈ పశుపక్ష్యాదులు శివుడిని ప్రార్థించవచ్చు. కాబట్టి శివుణ్ణి ఒక మతానికే అంటగట్టడం అనేది చాలా తప్పు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని సోపులను తయారు చేస్తున్నారా? అయితే మీ సోపులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.